హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో హర్షిత్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారు. నేను విలేజ్కి వచ్చానని చెప్పాను కదండి మీకు ఆల్రెడీ. అయితే మా విలేజ్లో ఎలా ఉంటుందంటే 4 రోజులు ఒకసారి నీళ్ళు వస్తాయన్నమాట. ఆ నీళ్ళు వచ్చినప్పుడు ఈ వీధిలో హడావుడి ఎక్కువైపోతుంది. ఒకళ్ళు ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము మోటార్ వేసామనుకోండి, మమ్మల్ని చూసి ఇంకొకళ్ళు వేస్తారు, ఇంకొకళ్ళు మోటార్ వేస్తే వాళ్ళ చూసి ఇంకొకళ్ళు, అట్లా హడావుడికి ఉంటుంది అన్నమాట. నీళ్ళు ఏంటంటే అలా అందరూ ఒకేసారి వేయడం వల్ల ఏంటంటే నీళ్ళ ఫ్లోటింగ్ అనేది తగ్గుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం చూద్దాము, అదిగోండి అమ్మ వచ్చేసి నీళ్లు పడుతుంది. ఆల్రెడీ నీళ్ళు వస్తున్నాయనేసి మా అమ్మ చూడండి బట్టలు కూడా నానబెట్టేసింది. చూసారు కదా, నీళ్ళు వచ్చినప్పుడు బట్టలు నానబెడతారు. ఇంకా మనకి బట్టలు కానీ ఇంకా మనం ఏమైనా మా బెడ్షీట్స్ కానీ అవి ఇవి ఉతికేసుకోవాలంటే నీళ్ళు వచ్చినప్పుడే ఉతికేసుకుంటాం అన్నమాట. నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇదిగోండి ట్రబ్బులు మొత్తం ఖాళీ చేసి పెట్టింది మా అమ్మ ఇప్పుడు నీళ్లు పట్టాలని. మా నాన్నేమో ఇదిగోండి కోళ్ళ హడావుడి అనమాట. మా నాన్నకి ఈ కోళ్ళు ఉన్నాయి కదా, ఈ కోళ్ళకి మేత వేయాలి ఉంటుంది, గింజలు వేయాలి అవి ఇవి అనేసి మా నాన్న హడావుడి పడుతుంటాడు. ఇంకా నీళ్లు రావట్లేదు చూడండి ఫ్రెండ్స్, అంటే అటు సైడు వాళ్ళు మోటార్ వేసి ఉంటారు అందుకే నీళ్లు రావట్లేదు. ఇంకా రావట్లేదు అనేసి ఫ్లోటింగ్ తక్కువ ఉందని చెట్ల వైపు పడుతుంది మా అమ్మ. చూసారు కదా ఇదే ఫ్రెండ్స్, మన వీడియో మన ఛానల్ని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి, మన ఛానల్ని ముందుకు తీసుకుని వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చేసేటప్పుడు మా తాత ఏంటంటే టీవీ సౌండ్ ఎక్కువ పెట్టాను, అయితే టీవీ కూడా ఆఫ్ చేయమని చెప్పాను. ఇదిగోండి మా తాతని కూడా చూపిస్తాను చూడండి, ఒక్క నిమిషం ఆగండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి కోళ్ళు అన్నమాట. ఇదిగోండి చెప్పానుగా ఇందాక మా నాన్న వచ్చేసి కోళ్ళకి గింజలు కూడా వేశాడు. అండ్ ఇంకటి మా తాత చూడండి లోపల నుంచి, మా తాత కనబడట్లేదు, చీకట్లో లైట్ కూడా వేసుకోలేదు, అయితే ఇంట్లో ఉన్నాడు కానీ బయట. ఇదిగోండి మా తాత క్యావ అంటున్నాడు. హాయ్ నమస్తే నమస్తే సబ్స్క్రైబ్. మా తాతయ్య వాళ్ళ ఇంట్లో కూడా కోళ్ళు ప్లేస్ తక్కువ ఉంది. ఇది కొంచెం చూడండి కోళ్ళు చూపిస్తాను పదండి ఫ్రెండ్స్ కోళ్ళు. ఇదిగోండి కోళ్ళు, మన కోళ్ళు చూడండి గింజలు తింటున్నాయి. పావురాళ్ళు ఏమో ఇదిగోండి పావురాళ్ళు కూడా ఉన్నాయి చూడండి, అబ్జర్వ్ చేయండి పావురాళ్ళు కూడా ఉన్నాయి. ఇంకా పావురాళ్ళు కోళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఇక తెలిసిందే కదా మనం మూగ జీవులు కాబట్టి చెప్పలేం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్కి వెళ్ళిపోతుంటాయి, టాయిలెట్ కాదు వాష్రూమ్ ఉండవు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ చూస్తే మనం చూసుకుంటే ఇది కోళ్ళు చూడండి. హాయ్ అవి హాయ్ చెప్పు. ఇదిగోండి పావురాళ్ళు అబ్జర్వ్ చేయండి పావురాళ్ళు. చాలా ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఊరికి వస్తే ఏంటంటే, చాలా ఎంజాయ్గా కూడా ఉంటుంది. పల్లెటూరు కదా, పల్లెటూరులో ఏంటంటే మనం ఎట్లా అయినా సరదాగా తిరగచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఊరికి వచ్చినప్పుడు అయితే ఏంటంటే లుంగి కట్టుకుంటాను, మన సిటీకి వెళ్ళినప్పుడు ఏమైనా షార్ట్స్ అవి ఇవి ఈ కంఫర్టబుల్ని బట్టి అనుకోండి. అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఇంకో మూవీ ఒకటి రిలీజ్ అయింది ఫ్రెండ్స్, మన అబ్బవరం కిరణ్ అబ్బవరం మూవీ ఒకటి రిలీజ్ అయింది కొత్త మూవీ. ఆ మూవీ ఇవాళ వెళ్ళి చూద్దాం, మూవీ ఎలా ఉంది ఏంటి అని నేను కూడా చెప్పాలి కాబట్టి మన ఛానల్లో. నేను వెళ్ళిన తర్వాత ఆ మూవీ చూసి ఇవాళ వెళ్దాం అనుకుంటున్నాను 6:00కి. నీళ్ళు వస్తున్నాయని హడావుడి చేశారు కాబట్టి పైపులు కూడా వేశారు, నీళ్ళు వస్తే నీళ్ళు పట్టేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి 6:30కి షో వేస్తారనమాట. ఆ మూవీ థియేటర్కి ఇప్పుడు వెళ్తాను, వెళ్ళి ఆ షో చూసేసి మూవీ ఎలా ఉంది ఏంటని నా చిన్నపాటి రివ్యూ కూడా మన ఛానల్లో పెడతాను. చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని సపోర్టింగ్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు ఒక చిన్న లైక్ వేసుకోండి అబ్బా, చిన్న లైక్ వేయండి, కొంచెం చిన్న షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాను, నా మీద నుంచి వెళ్ళిపోతున్నాయి పావురాళ్ళు. ఇది చూడండి ఇదిగోండి నా మీద నుంచి వెళ్ళిపోతున్నాయి పావురాళ్ళు చూడండి. ఆగట్లే పావురాళ్ళు ఆగమన్నమాట, ఎందుకంటే మా నాన్న వచ్చేసి గింజలు పెట్టాడు కదా, ఆ గింజలు తినడానికి వెళ్తున్నాయి అన్నమాట. ఇదిగోండి మొత్తం ఇక్కడికి వచ్చేసాయి చూడండి, ఇదిగోండి మొత్తం గింజలు తినడానికి వచ్చినాయి. అట్లా
ఏంటంటే పావురాలు అవి ఇవి కొంచెం నీట్నెస్ ఉండదు అనమాట, ఎందుకంటే మనుషులు కాదు కదా ఫ్రెండ్స్. మేమే కొంచెం ఇంకా అప్పటికి చాలా క్లీన్ చేస్తుంటాం ఇక్కడ. బట్ ఇంకా ఇంకో విషయం కూడా ఏంటంటే నార్మల్గా ఊడుస్తూ అవి ఉంటాం కానీ వాటర్ వచ్చిన టైంలోనే మొత్తం క్లీన్ చేసుకుంటాము. ఇప్పుడు వాటర్ వచ్చే టైం అయింది కాబట్టి ఇక్కడ మొత్తం శుభ్రం అన్నమాట. మన హోమ్, మనం ఎట్లా హోమ్ టూర్ ఎలా శుభ్రంగా ఉంచుకుంటాము, ఇల్లు ఎలా ఉంచుకుంటాము శుభ్రంగా, అలాగే వీళ్ళ ర్యాక్స్ కూడా ఇవి ఇవి చూడండి, ఇవన్నీ వీళ్ళ ర్యాక్స్ అన్నమాట. ఇటు పక్కన కూడా ఉన్నాయి ర్యాక్స్లు, ఆల్రెడీ ఉన్నాయి చూడండి. వాళ్ళు సురక్షితంగా ఉండడానికి ఇవి ర్యాక్స్ కట్టించామన్నమాట. ఇవేంటంటే అంటే నైట్ టైం పడుకునేటప్పుడు ఏంటంటే ఇవన్నీ డోర్ క్లోజ్ చేసేసి, ఇంకంటే పిల్లులు అవి వస్తాయి కదా ఫ్రెండ్స్, ఆ పిల్లులు అవి వచ్చినప్పుడు ఏంటంటే వాటిని తినకుండా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి, మూగజీవులు కాబట్టి చెప్పుకోలేవు కాబట్టి, వీటికైనా సురక్షితంగా ఉండాలి కాబట్టి మేము ఇలా సేఫ్గా ఉంచుతామన్నమాట. అయితే ఇది ఇది ఫ్రెండ్స్ మా తాతయ్య వాళ్ళ ఇంట్లో హౌస్లో ప్రస్తుతానికి అయితే మేము ఒక చిన్నపాటి హౌస్ అన్నమాట, చిన్నపాటి ఇల్లు మాది. వాటిలోనే ఈ ప్లేస్లోనే ఇంకా పావురాళ్ళకి అలాగే కోళ్ళకి వాటికి వీటికి ఉంచడానికి ఉంచిన ప్లేస్ అన్నమాట. ఇక మేము కూడా త్వరలో ఒక మంచి హౌస్ కట్టుకోవాలని కోరుకోండి. మేము కూడా ఒక మంచి హౌస్ కట్టుకొని మంచిగా ఉండాలని మన ఛానల్ వాళ్ళు కోరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు పావురాళ్ళు అయితే చాలా ఎక్కువ అయిపోయినాయి చూడండి, ఇదిగోండి వచ్చేస్తున్నాయి అన్ని, ఒకటి వెనకాల ఒకటి, ఒకటి వెనకాల ఒకటి వచ్చేస్తున్నాయి చూడండి, అబ్జర్వ్ చేశారు కదా. అయితే ఇంకా ఇవి ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఇదైతే నీళ్లు రాకపోయినా కానీ మా అమ్మ అయితే బట్టలు వాష్ చేసేస్తుంది. ఇక్కడ మా తాతయ్య చూడండి కోడిని వదిలిపెడుతున్నాడు ఇప్పుడు, ఇదిగోండి లోపల కూర్చొని ఉంది చూశారు కదా కోడి, కోడిని వదిలిపెట్టబోతున్నాడు. చూద్దాం వదిలిపెడుతున్నావా ఇప్పుడు, వదిలిపెట్టట్లేదు, వదిలిపెట్టినాడు బట్ కాకపోతే కట్టేస్తున్నాడు. పొద్దునే వదిలిపెట్టాడు, మిస్టేక్, టైం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 5 అయిపోయింది అందుకే క్లోజ్ చేస్తున్నాడు. గూటికి చేరుకుంటాయి కదా అట్లా గూటికి చేరుకున్నాయి అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే ఇది, మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచో సౌండ్ రావట్లేదు, ఇదిగోండి బట్టలు వాష్ చేస్తున్నాం కాబట్టి సౌండ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ గైస్, టేక్ కేర్. మా ఛానల్ నుంచి ముందుకు తీసుకుని వెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.